చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వ్యవసాయానికి సాయంగా రైతులకు అన్ని రకాలుగా అండదండలుగా మనందరి ప్రభుత్వం కేవలం ఈ 3.5 సంవత్సర కాలంలోనే రైతన్నల కోసం చేసిన వ్యయం అక్షరాల 133,000 కోట్ల రూపాయలు అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా కేవలం 3 సంవత్సరాల 4 నెలల కాలంలో కేవలం రైతన్నల కోసం మీ బిడ్డ 133,000 కోట్ల రూపాయలు రైతన్నల కోసం ఖర్చు చేశాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ సందర్భంగా కొన్ని విషయాలు మీ అందరి ముందు కూడా ఇవాల ఉంచుతా ఉన్నాను ఒకసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను దేవుడి దయ మీ అందరి చల్లని దీవెనల వల్ల రాష్ట్రంలో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల 4 నెలల కాలంలో ఒక్కటంటే ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించాల్సిన అవసరం దేవుడు దయతో రాలేదు అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక్కసారి గమనించినట్టు అడిగితే అదే గత హయాంలో ఒక్కసారి గమనించినట్టు అడిగితే 2014లో 238 కరువు మండలు 2015లో 359 కరువు మండలాలు 2016లో 301 కరువు మండలాలు 2017లో 121 కరువు మండలాలు 2018 ఖరీఫ్లో 347 కరువు మండలాలు 2018 రబీలో మరో 257 కరువు మండలాలు ఇలా ప్రతి సంవత్సరం కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు కరువు ఈ రెండు కూడా కవల పిల్లలే అని చెప్పన్నట్టుగా ఆయన పరిపాలనంతా కూడా సాగింది కానీ ఈరోజు దేవుడి దయతో మంచి చేస్తా ఉన్న మన అందరి ప్రభుత్వానికి పుష్కలంగా దేవుడి ఆశీర్వాదాలతో ఈరోజు మంచి వర్షాలు కురుస్తా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అక్టోబర్ 12 దాకా కూడా చూసుకుంటే నార్మల్ రెయిన్ఫాల్ అంటే మామూలుగా కురిసాల్సిన రెయిన్ఫాల్ వర్షంపాతం 668 మిల్లీమీటర్లు అయితే ఈ సీజన్లో ఇప్పటికే 695 మిల్లీమీటర్లు నమోదు చేసుకుని నార్మల్గా మామూలుగా పడాల్సిన దానికన్నా కూడా 4% అధిక వర్షపాతంతో ఈరోజు రాష్ట్రమంతా కూడా కలకలలాడుతూ ఉంది ఇప్పటికే 21 జిల్లాలలో సాధారణ వర్షపాతం ఉంటే 5 జిల్లాలలో సాధారణ వర్షపాతం కంటే కూడా ఎక్కువ నమోదైంది కూడా అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా నిజంగా దేవుడి దయ ఎంత గొప్పది అనంటే మీటింగ్ జరుగుతూ ఉంది బయట చల్లని వాతావరణం ఉంది ఎండ కూడా పడకుండా నిజంగా దేవుడి దయతో ఈరోజు మంచి పరిపాలన కూడా రాష్ట్రంలో జరుగుతూ ఉంది ఈ 3.5 సంవత్సరాలలో గతంలో ఉన్న 13 జిల్లాలు తీసుకున్నా ఇప్పుడున్న 26 జిల్లాలు తీసుకున్నా కూడా ఈ 3.5 సంవత్సరాలలో ఏ ఒక్క సంవత్సరం కూడా ఒక్క కరువు మండలం కూడా ప్రకటించాల్సిన అవసరం కూడా రాకుండా దేవుడు దయతో ఈరోజు రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తా ఉన్నాయని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా మంచి వర్షాలు కురవడమే కాదు పంటల విస్తీర్ణం కూడా చూస్తే ఆ 5 సంవత్సరాల గత పాలనలో చంద్రబాబు నాయుడు గారి పాలనతో పోలిస్తే దేవుడి దయతో ఈరోజు మన 3 సంవత్సరాల 4 నెలల పరిపాలన ఒక్కసారి గమనించినట్టయితే ఆహార ధాన్యాల ఉత్పత్తి సగటున
అప్పటిలో ఆ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో 154 లక్షల టన్నులు ఉత్పత్తి అయితే ఈ రోజు సగటున మన ప్రభుత్వ హయాంలో ఈ రోజు 167.24 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి ఈ రోజు జరుగుతా ఉంది అంటే సగటున ప్రతి ఏటా 13.29 లక్షల టన్నుల ఉత్పత్తి కూడా దేవుడి దయతో దిగుబడి కూడా పెరిగింది ఈ దిగుబడి ఏమి చెప్తుంది అంటే ప్రతి గ్రామంలోనూ కూడా రైతన్నలు సంతోషంగా ఉన్నారు ఆ రైతన్నలతో పాటు ఆ రైతన్నలకు మంచి దిగుబడి రావడంతో పాటు వ్యాపారం మీద ఆధారపడ్డ ప్రతి రైతు కార్మికుడికి కూడా మంచి జరిగింది అని చెప్పి ఈ లెక్కలు చెప్తాయి అలాగే ఈ 3.5 సంవత్సర కాలంలో ప్రతి రిజర్వాయర్ లోను సకాలంలో నీళ్లు పుష్కలంగా నిండి ఉన్నాయి అనంతపురం సత్యసాయి వంటి జిల్లాలతో సహా అన్ని చోట్ల కూడా భూగర్భ జలాలన్నీ కూడా రికార్డు స్థాయిలో పెరిగాయి రాష్ట్ర ప్రజలు అంతకు ముందు 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు ఇప్పుడు 3.5 సంవత్సరాల మన పాలన చూస్తున్నారు ఒకసారి గమనించమని చెప్పి మిమ్మల్ని అందర్నీ కూడా నేను కోరుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి హయాంలో రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పి మోసం చేయటం వల్ల రైతులు బ్యాంకు గడప ఎక్కలేని పరిస్థితిలోకి వచ్చారు మన ప్రభుత్వంలో రైతులు కోలుకొని వడ్డీ వ్యాపారుల వద్ద కాకుండా బ్యాంకుల నుంచి మళ్ళీ రుణాలు తీసుకునే పరిస్థితిలోకి వచ్చారు ఒకసారి గమనించినట్లయితే వడ్డీ లేని పంట రుణాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన 5 సంవత్సరాలలో వడ్డీ లేని పంట రుణాలకు సంబంధించి సున్నా వడ్డీ కింద చెల్లించింది కేవలం 685 కోట్ల రూపాయలు మాత్రమే అయితే అక్టోబర్ 2016 నుంచి పూర్తిగా పథకాన్ని రద్దు చేస్తే ఈ రోజు మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాన్ని సున్నా వడ్డీ పథకాన్ని మళ్ళీ తీసుకురావడమే కాకుండా ప్రతి రైతన్నకు కూడా ట్రాన్స్పరెంట్ గా ఇది అందేట్టుగా చేస్తూ ఈ 3 సంవత్సరాల 4 నెలల కాలంలో సున్నా వడ్డీ పథకం కింద 1282 కోట్ల రూపాయలు కూడా చెల్లించడం జరిగింది అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాల కాలంలో వ్యవసాయ రుణాలు కేవలం 3,64,000 కోట్ల 2,624 కోట్లు మాత్రమే అందితే ఈ రోజు మనందరి ప్రభుత్వంలో ఈ 3.5 ఏళ్లలో ఇచ్చిన వ్యవసాయ రుణాలు ఏకంగా 548,518 కోట్ల రూపాయలు రైతన్నలకు నేరుగా బ్యాంకుల ద్వారా ఇప్పించగలిగారు తేడా గమనించమని ఒక్కసారి కోరుతా ఉన్నా అదే చంద్రబాబు హయాంలో పంటల బీమా సొమ్ములో రైతుల వాటాలు రైతులే కట్టాలి రాష్ట్ర ప్రభుత్వం వాటా రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి ఈ రెండు సరిగ్గా జరగకపోవడం వల్ల రైతులకు ఆ రోజుల్లో ఇన్సూరెన్స్ పరంగా ఎంత నష్టం జరిగిందో మనందరికీ కూడా తెలిసింది ఆ రోజుల్లో చంద్రబాబు హయాంలో ఆ 5 సంవత్సరాలకు కలిపి 30,85,000 మంది రైతులకు కేవలం 3,411 కోట్ల రూపాయలు మాత్రమే పంట బీమా పరిహారంగా దక్కితే ఈ 3 సంవత్సరాల 4 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వంలో 44,28,000 మంది రైతులకు అక్షరాల 6,684 కోట్ల రూపాయలు బీమా సొమ్ము నేరుగా రైతన్నల ఖాతాల్లోకి ఈ రోజు జమ అయింది తేడా గమనించమని అడుగుతా ఉన్నా అప్పటి పాలనకు ఇప్పటి పాలనకు